ఐపీఎల్ 2019 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ తో ముగిసిన మ్యాచ్ లో బెంగళూరు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా నోబాల్ విసిరిన సంగతి తెలిసిందే. మలింగా నోబాల్ విసిరిన ఫీల్డ్ ఎంపైర్ పసిగట్టలేకపోయారు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసాక రిప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్ స్క్రీన్ పై చూసిన కోహ్లీ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. ప్రజెంటేషన్ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు బెంగళూరు డగౌట్లో అప్పటి వరకు కూర్చుని ఉన్న కోహ్లీ నోబాల్ సీన్ చూసిన తర్వాత కోపంతో స్టేడియంలో ఉన్న మ్యాచ్ రిఫరీ రూంలోకి దూసుకెళ్లారు. అక్కడ ఉన్న మ్యాచ్ రిఫరీ మను నాయర్తో వాగ్వాదానికి దిగుతూ నోబాల్పై ఫీల్డ్ ఎంపైర్లను ఎందుకు హెచ్చరించలేదు అని తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ప్రవర్తనా నియమావళి కింద తనపై చర్యలు తీసుకున్నా పట్టించుకోనని కోహ్లీ పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ క్రికెటర్ ఇలా మ్యాచ్ రిఫరీ రూమ్కు వెళ్లి వాదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మ్యాచ్ లో ఫీల్డ్ ఎంపైర్లు, థర్డ్ ఎంపైర్, రిఫరీ నిర్ణయాల్ని విభేదించడం, వాగ్వాదానికి దిగడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ నేపథ్యంలో కోహ్లీకి మందలింపు లేదా జరిమానా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రజెంటేషన్ సమయంలో కోహ్లీ మాట్లాడుతూ, మేము ఆడేది ఐపీఎల్, క్లబ్ స్థాయి క్రికెట్ కాదు, అంపైర్లు దాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంది, ఉత్కంఠ పోరులో ఇలాంటి తప్పిదాలు మంచిది కాదు, ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది, అంపైర్లు ఏమైనా కళ్ళు మూసుకున్నారా, ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి అని కోహ్లీ అన్నారు.